అందరికీ సాయిరామండి. కాకినాడ జిల్లా వడ్లమూరు సమితి వారు తలపెట్టిన ఇంటింటికి శతరుద్రాభిషేకంలో భాగంగా నవంబరు నెల 27వ తారీఖున ఏలేటి సీతారామ సాయి ప్రసాదు వరలక్ష్మీ దంపతుల ఇంటి వద్ద 15వ రుద్రాభిషేకం జరిగింది. 15వ రుద్రాభిషేకం అంటే ఇది ఏకాదశ రుద్రాభిషేకం. ఇది ఏకాదశ రుద్రాభిషేకం చేయటానికి కారణం ఒకటి ఉంది, అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఈ ఏకాదశ రుద్రాభిషేకం చేయటానికి సత్యసాయి విహార్కి ప్రసాద్ గారి దంపతులు వచ్చి మేమందరము కలిపి సాయీశ్వరుడిని తీసుకుని భజన చేసుకుంటూ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ ముందుగా గోపూజ చేసుకున్నారు. గోపూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్టే కదా. గోపూజ అయిన తర్వాత ఉసిరి మొక్కకు కూడా, అంటే కార్తీక దామోదరుడికి కూడా పూజ జరిగింది. తర్వాత ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. కార్తీక దామోదరుడికి పూజ, ఏకాదశ రుద్రాభిషేకాలు ఇంకొక వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియోలో గోమాతకు పూజ ఎలా జరిగిందో చూద్దామండి. జై సాయిరామండి.
Om Shri Gopala Devatai Maha, Agar Durva Magra Payami, Adhamya Karinjeshtim Savarname Mahalini, Surya Mirabhai Rashmin Jata Vedo Mahavaha, Om Shri Gopala Devatai Maha, Chakshadipam Darsayami, Maha Maha.
Thank you.